वेलकम टू अवर चैनल सुमन टीवी एजुकेशन सो इंतक मुंदु मन एपिसोड्स लो सब्ट्रैक्शन्स गुरिंचि मनं तेलुसुकुन्नां एंटदि निखिलं नवत चरामं दशतः अनि चेप्पेसि अंदुलो मैक्सिमम गा मनकु कनिपिंचिनवि एंटंटे जीरोस तो एट्ला तीयालि अन्नी 9 लोंचि तीसेसि चिवर्दि 10 लोंचि तीयमनि चेप्पां यस मरि ई वारं एपिसोड लो जीरो लेकुंडा एं चेयालि एला तीयालि विल ट्राई नाउ ओके सपोज 34 माइनस 12 लेदा 87 माइनस 24 लेदा 58 माइनस 16 इला उंदन कोण स्कूल मेथड लेंटी मुंदु यूनिट्स लोंचि सब्ट्रैक्ट चेयाली आ तर्वात टेंस लोंचि आ तर्वात 100 लोंचि लेदा दीनी 3 डिजिट तीसुकुंटानु ओके अला चेस्तां स्कूल लो अयिते కానీ మన వేదిక్ మెథడ్లో మనం లెఫ్ట్ టు రైట్ మాత్రమే డిపెండ్ కావాలి లెఫ్ట్ టు రైట్ ఎట్లా చేస్తాం సార్ కష్టం కదా అంటే ఏం లేదు సింపుల్ విల్ సీ 3 మైనస్ 1 2 రైట్ నెక్స్ట్ 4 మైనస్ 2 2 దట్స్ ఇట్ సింపుల్ మీకు వస్తుంది నాకు వస్తుంది 8 మైనస్ 2 6 నెక్స్ట్ 7 మైనస్ 4 3 దిస్ ఇస్ ఆల్సో రైట్ అది 5 మైనస్ 1 అంటే 4 8 మైనస్ 6 మీన్స్ 2 అండ్ 6 మైనస్ 2 ఈజ్ 4 ఇది సింపుల్ వితౌట్ బారోయింగ్ ద థింగ్స్ ఒకవేళ 34 మైనస్ 12 బదులుగా 32 మైనస్ 14 ఉందనుకోండి ఇది ఎట్లా చేయాలి మీరు ఏం చేస్తారు యూనిట్స్లో నుంచి తీస్తాం 2లో నుంచి 4 పోతుందా తీయడం పోదు కుదరదు అప్పుడు పక్క నుంచి బారో తెచ్చుకోవాలి 2 ఏమైపోతుంది 12 అవుతుంది సో ఇక్కడ 3 నుంచి ఒకటి వస్తుంది కాబట్టి ఇది 2 కనిపిస్తుంది సో 12 మైనస్ 4 8 2 మైనస్ 1 1 18 అని రాస్తాం అనగా మీరు రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రాయడం మళ్ళీ అలవాటు చేసుకుంటారు అది స్కూల్ మెథడ్లో చేస్తాం కానీ వేదిక మెథడ్లో అలా కాదు ఇలాంటి నంబర్ని కూడా లెఫ్ట్ టు రైటే చేయడం మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం విల్ సీ నౌ దీనికి ఒక పేరు ఉంటుంది ఈ పేరు ఏంటంటే బేస్ కాంప్లిమెంట్ మెథడ్ బేస్ కాంప్లిమెంట్ మెథడ్ కాంప్లిమెంట్స్ అంటగా 1కి 9 అని 2కి 8 అని 3కి 7 అని 4కి 6 అని 5కి 5 దీన్ని కాంప్లిమెంట్స్ అంటాము ఇది మనం నేర్చుకోవాలి సో మనకి ఎన్ని ఫింగర్స్ ఉంటాయి 10 ఫింగర్స్ సో 1 9 2 8 3 7 4 6 5 5 6 4 7 3 8 2 9 1 సో మీరు ఇలా చూసినా మనకు మొత్తంగా 5 కాంబినేషన్సే ఉంటాయి సో ఇది మీరు పర్ఫెక్ట్ అయినట్టయితే మనకి ఎట్లా వస్తాయి నెంబర్లు చూద్దాం సో ఇప్పుడు మనం ఏమనుకున్నాము 32 మైనస్ 14 ఉందనుకోండి సో 3 మైనస్ 1 ఎంత 2 ఓకే మరి 2 మైనస్ 4 పోదు కదా మన లాస్ట్ ఎపిసోడ్లో ఏం చేసాము జీరోలో నుంచి తీయడం కుదరకపోతే లెఫ్ట్ సైడ్ ఒక డిక్రీజ్ చేయమన్నాం ఎస్ అనగా ఈ 2 ఏమైపోతుంది 1 అవుతుంది మరి దీన్ని ఎట్లా చేయాలి అక్కడంటే 0 ఉంది కాబట్టి 9 పెట్టుకున్నాం మరి దీనికి ఏంటంటే బేస్ నెంబర్ అంటే కింది నెంబర్ ఈ బేస్ నెంబర్ యొక్క కాంప్లిమెంట్ ఏంటి 4కి కాంప్లిమెంట్ ఎవరు 6 ఆ 6 పై నంబర్తో యాడ్ చేయాలి లేదా ఈ నంబర్ ఏదైతే 2 ఉందో దీని యొక్క కాంప్లిమెంట్ నంబర్కి యాడ్ చేయాలి అంటే 6 2 ప్లస్ 6 ఆర్ 6 ప్లస్ 2 ఇక్కడ 6 అనుకోండి 6 ప్లస్ 2 8 ఇలా కూడా రాసుకోవచ్చు ఇక్కడ ఎక్కడ మనం బారో తీసుకున్నట్టు దాఖలాలు లేవు అల్ట్ ఇచ్ వన్ మోర్ సో 589 మైనస్ 236 లేదా 524 మైనస్ 189 ఉందనుకోండి ఇది ఈజీయా ఇది ఈజీ అంటే మీరు ఏం చెప్తారు ఇది ఈజీ ఎందుకంటే 5 మైనస్ 2 3 అని 8 మైనస్ 3 5 అని 9 మైనస్ 6 3 అని సింపుల్గా ఇలా రాసుకుంటూ పోతాం కానీ దీనికి ఇలా రాయొచ్చా 5లోంచి 1 పోతుంది కానీ 2లోంచి 8 పోదు 4లోంచి 9 పోదు దానికి కంపల్సరీ ఇటు నుంచి రాయాలి
अंटे बारो चेस्तु कानी मनकु बारो अक्कर्लेदु एला चेस्तामु 5 माइनस 1 4 मरी 2 लोंचि 8 तीयडं कुदुरुतुंदा कुदरदु కుదరదు కాబట్టి ఏం చేస్తాం లెఫ్ట్ సైడ్ ఒక నెంబర్ డిక్రీజ్ చేస్తాం అంటే 4 ఏమైపోతుంది 3 అవుతుంది నెక్స్ట్ ఏం చేయాలి దీని కాంప్లిమెంట్ ఏంటి 8 కి కాంప్లిమెంట్ 2 2 ప్లస్ 2 4 రాస్తాము మరి 4 మైనస్ 9 కుదురుతుందా కుదరదు అప్పుడు ఈ నెంబర్ ఒకటి తగ్గించుకుంటాం సో 9 కి కాంప్లిమెంట్ ఎవరు 1 1 ప్లస్ 4 5 అండ్ దిస్ ఇస్ ది ఆన్సర్ మీరు స్కూల్లో జనరల్ గా పిల్లలు ఎలా చేస్తారు అంటే నేను చూపిస్తా ఇదే నంబర్ 5 5 2 4 - 1 8 9 పిల్లలు ఎంత 4 నుంచి 9 పోదు కాబట్టి ఇది 4 కట్ చేసేసుకొని 14 రాస్తారు 14 9 పోతే 5 అని ఇది 1 అయిపోతుంది బారో తెచ్చుకుంటాము 11 11 నుంచి 8 పోతే 3 అని ఇది 4 అవుతుంది 4 నుంచి 1 తీసేస్తే 3 అని ఎస్ ఇలా ఉల్టా రాస్తాము చివరికి అసలు టీచర్కి క్వశ్చన్ అర్థం కాదు మీరు ఏం రాస్తారు సో ఇక్కడ మనం ఏమీ ముట్టుకోలేదు ముట్టుకోకుండా కూడా చేసుకోవచ్చు సో దిస్ ఇస్ వాట్ బేస్ కాంప్లిమెంట్ నేను ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒకవేళ మధ్యలో జీరోస్ వస్తే 4 0 8 1 6 - 2 6 3 7 and 9 ఈ సబ్ట్రాక్షన్ చేయాలి 40,000 చేంజ్లో నుంచి 26,379 తీయాలి నౌ విల్ ట్రై నౌ 4 లోంచి 2 తీసేస్తే యూ నో దట్ దట్ ఈస్ 2 5 ఇస్ ఇట్ పాసిబుల్ 0 లోంచి 6 నో వెన్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ 2 విల్ బికమ్ 1 మరి ఇప్పుడు ఏం చేస్తాము దీనికి ఏం యాడ్ చేయాలి దీని యొక్క కాంప్లిమెంట్ యాడ్ చేయాలి బేస్ నెంబర్ యొక్క కాంప్లిమెంట్ ఏంటి 6 కాంప్లిమెంట్ ఈస్ 4 4 ప్లస్ 0 దట్ ఈస్ 4 ఇస్ ఇట్ పాసిబుల్ ఆర్ నాట్ 8 3 ఈజీ కదా ఎస్ దట్ ఈస్ 5 ఎప్పుడైతే ఇది కుదురుతుందో దీన్ని ముట్టుకోవాల్సిన అవసరం లేదు రైట్ సైడ్ తీయడం కుదరని పక్షంలోనే మనం లెఫ్ట్ సైడ్ ఒక నెంబర్ తగ్గించుకుంటాం ఎగ్జాక్ట్ సో మరి 1 లోంచి 7 పోతుందా పోదు అప్పుడు 5 ఏమైపోతుంది 4 అయిపోతుంది సో ఇక్కడ దీని ఫ్రెండ్ ఎవరు కాంప్లిమెంట్ ఎవరు 3 3 ప్లస్ 1 4 రైట్ ఇప్పుడు 6 లోంచి 9 కుదురుతుందా తీయడం నో కాబట్టి ఈ 4 కూడా 3 అవుతుంది సో దీని ఫ్రెండ్ 1 1 ప్లస్ 6 7 సో ఫైనల్ ఆన్సర్ ఈజ్ 1 4 4 3 7 క్వశ్చన్ని డిస్టర్బ్ చేయకుండా చేసుకోవచ్చు ఇలా మనం ఎంత పెద్ద నంబర్నైనా చక్కగా నీట్గా వితౌట్ మిస్టేక్స్ కట్ చేసుకోకుండా కూడా చేయొచ్చు అయితే ఇలాంటి లెక్కలు మనము కొన్ని ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఆన్సర్ ఎన్ని స్టెప్లో రాశారు 2 స్టెప్స్ ఒకటేమో ఫస్ట్ రాస్తూ కుదిరిన పక్షంలో కట్ చేస్తూ రెండో స్టెప్ రాస్తారు ఒకే స్టెప్లో కూడా చేయొచ్చు ఎట్లా అనగా 8 1 3 0 8 3 2 5 - 2 7 9 6 9 5 7 8 ఉందనుకుందాం సో ఇది తీయాలి అంటే ఎన్నిసార్లు బారో చేయాలి మొదటిసారి నుంచి 6 7 సార్లు బారో చేయాలి కానీ మనం బారో చేయకుండా కూడా చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు చూద్దాం 8 - 2 6 నేను 6 రాయనా నో ఎందుకు రాయద్దు ఎందుకంటే ఇది 1 లోంచి 7 పోదు కాబట్టి ఈ 6 ఏమైపోతుంది 5 ఒక నెంబర్ తగ్గించుకోవడం మొదలు పెడతాము నౌ 7 ఫ్రెండ్ ఇస్ 3 3 ప్లస్ 1 4 నేను 4 రాయనా నో 3 రాస్తాం ఒక తగ్గించుకుంటాం ఎందుకంటే 3 - 9 పోదు కాబట్టి అట్లాగే 9 ఫ్రెండ్ ఎవరు 1 1 ప్లస్ 3 4 4 రాయనా నో 3 రాస్తాము ఎందుకంటే 0 6 పోదు కాబట్టి 6 ఫ్రెండ్ ఎవరు 4 4 ప్లస్ 0 4 నేను 4 రాయనా నో 3 రాస్తాను ఎందుకంటే 8 నుంచి 9 పోదు కాబట్టి అట్లాగే 9 ఫ్రెండ్ 1 1 ప్లస్ 8 9 కానీ నేను 8 రాస్తాను బికాస్ 3 - 5 ఇస్ నాట్ పాసిబుల్ అట్లాగే 5 5 ఫ్రెండ్ 5 5 ప్లస్ 3 8 కానీ నేను 7 రాస్తాను ఎందుకు 7 రాస్తానంటే 2 లకి 7 పోదు కాబట్టి అట్లాగే 7 ఫ్రెండ్ ఎవరు 3 3 ప్లస్ 2 5 కానీ నేను 4 రాస్తాను ఎందుకంటే 5లో నుంచి 8 పోదు కాబట్టి సో ఫైనల్గా 2 8 ఫ్రెండ్ ఎవరు 2 ప్లస్ 5 7 గమనించండి మనం ఆన్సర్ ఈ స్టైల్లో రాస్తున్నాము ప్రపంచంలో ఎవ్వరు ఇలా చేయరు కేవలం వేదిక్ మ్యాథ్స్ నేర్చుకున్న పిల్లలు మాత్రమే చేస్తారు ఎస్ అయితే ఇక్కడ చిన్న నంబరా పెద్ద నంబరా కాదు చూడడం రైట్ సైడ్ చెక్ చేసుకోవడం వెదర్ ఇట్ ఈస్ పాసిబుల్ ఆర్ నాట్ వెదర్ ఇట్ సబ్ట్రాక్ట్ ఆర్ ఇఫ్ నాట్
ముందరకు వచ్చేస్తాం, ఒక నెంబర్ తగ్గించుకుంటాం అంతే. సో దీని క్వశ్చన్లో బారోస్ లేవు, క్యారీస్ లేవు, స్క్రాచెస్ లేవు, ఇరేజర్ లేదు, నథింగ్. స్మూత్గా రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. నచ్చిందని ఆశిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకొక కొత్త కాన్సెప్ట్తో మనం మీ ముందరకు వస్తాం. ఈ వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి. ఓకే, లేదా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో మీ క్వశ్చన్ పెట్టండి, డెఫినెట్గా మీకు ఆన్సర్ దొరుకుతుంది. థ్యాంక్ యూ.